హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్ ఎవరైతే అభ్యర్థులు బ్యాంక్ ఎస్ఎస్సి రైల్వే పోలీస్ డిఫెన్స్ సిశాట్ అలానే ఇతర పోటీ పరీక్షలు రాస్తుంటారో వాళ్ళందరికీ బాగా పరిచయం ఉన్న పేరు చందన్ లాజిక్స్ ఎందుకనంటే చందన్ లాజిక్స్ కొన్ని లక్షల మంది విద్యార్థుల్ని ట్రైన్ చేయడం జరిగింది ఇందులో కొన్ని వేల మంది విద్యార్థులు ఆల్రెడీ మంచి గవర్నమెంట్ జాబ్స్లో డిఫరెంట్ సెక్టార్స్లో ఆల్రెడీ సెటిల్ అవ్వడం జరిగింది మరి ఇది మాకు మాత్రమే ఎందుకు సాధ్యమైంది అని చాలామందికి డౌట్ ఉంటుంది అనమాట దానికి గల మెయిన్ రీజన్ ఏమిటంటే మా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ టీమ్ అలానే మా ఎగ్జామ్ ఓరియంటెడ్ కరుకులం ప్రతి ఫ్యాకల్టీ టీం మెంబర్ కూడా కొన్ని లక్షల మంది విద్యార్థులకి ట్రైన్ చేసిన ఫ్యాకల్టీస్ వాళ్ళందరూ కూడా వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్తో కంప్లీట్ ఎగ్జామినేషన్ ఓరియెంటెడ్కి సంబంధించి టీచింగ్ చేస్తూ ఉంటారు అలానే మా కరుకులం ఏదైతే ఉందో మా కరుకులంలో మీకు మా వీడియో క్లాస్ అన్నీ కూడా కంప్లీట్లీ డిజిటల్ ఇంటరాక్టివ్ వీడియో క్లాస్ ఉంటూ ఉంటాయి అలానే మేము పెట్టే ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవి కంప్లీట్లీ ఎగ్జాక్ట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జరుగుతుంటాయి అలానే మా పీడిఎఫ్ మెటీరియల్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తుంటామో ఇవి కంప్లీట్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ రిజల్ట్ ఓరియెంటెడ్ ఎగ్జామినేషన్ బేస్డ్ పీడిఎఫ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తుంటాం ఉంటాం మా కరుకులం అలానే మా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ టీమ్ కాంబినేషన్ వల్ల చాలా మంది విద్యార్థులు జాబ్స్ అనేవి సాధించగలిగారు ఒకవేళ మీరు కనుక సీరియస్గా ప్రిపేర్ అయ్యే యాస్పిరెంట్ అయ్యండి ఒకవేళ మీరు కనుక మంచి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే వెంటనే ఆలస్యం చేయకోకుండా చందన్లోచ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు మనం మోడల్ నెంబర్ వన్కి సంబంధించి క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ చూడండి రాహుల్ ర్యాంక్డ్ నైన్త్ ఫ్రమ్ ద టాప్ అండ్ థర్టీ ఎయిట్ ఫ్రమ్ ద బాటమ్ ఇన్ ఏ క్లాస్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్ చదువుతున్నాను ఒక తరగతిలో రాహుల్ యొక్క ర్యాంక్ మొదటి నుండి తొమ్మిది మరియు చివరి నుండి ముప్పై ఎనిమిది అయినా ఆ తరగతిలో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు చాలా సింపుల్ ప్రశ్న నిజానికి ప్రశ్న ఒకవేళ నేను చేసినట్లయితే కనుక డైరెక్ట్గా ప్రశ్నని చదివిన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టేస్తాను అవునా కదా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే ఇంకేం చేయాల్సిన అవసరం సార్ ఎలా పెట్టేశారు సార్ అంటే నేను మీకు ఇప్పుడు దాకా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఒకవేళ నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు బాగా అర్థం అయ్యుండి మీకు బాగా ఎడిషన్లు సప్రాక్షన్లు వస్తే ఈజీగా ఆన్సర్లు వస్తాయి అవునా కదా ఎందుకు మన దీంట్లో ఎడిషను సప్రాక్షన్గా కాకుండా ఇంకేమైనా చేస్తామా ఏమి చేయట్లా కానీ ఎవరిని యాడ్ చేయాలి ఎవరిని సప్రాక్ట్ చేయాలి అన్న సంగతి తెలియాలి తెలిసి ఆన్సర్లు వస్తాయి ఇప్పుడు నేను డైరెక్ట్గా ఆన్సర్ ఎలా పెట్టాను అనేది నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఫస్ట్ అయితే దీనికి నేను బొమ్మ వేసి నేను చూపిస్తాను కానీ ఎగ్జామినేషన్లో నేను బొమ్మ వేస్తాను కాబట్టి మిమ్మల్ని కూడా బొమ్మ వేయమని కాదు ఇప్పుడు నేను చెప్పేది అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి నేను బొమ్మ వేస్తున్నాను కానీ మీరు ఎగ్జామినేషన్లో బొమ్మ వేశారా చూసి పెట్టారా చూడకొని పెట్టారు ఎవరికి కావాలి ఆన్సర్ పెట్టారా లేదా అదే పాయింట్ ఓకేనా చూడండి ఒకసారి ఇప్పుడు ఈ క్వశ్చన్ ప్రకారం ఏంటంటే రాహుల్ ర్యాంక్ నైన్త్ ఫ్రమ్ ద టాప్ ఇది ఒక క్లాసు క్లాస్లో మొత్తం విద్యార్థులు వాళ్ళ ర్యాంకులు అనమాట ఇవన్నీ ఇప్పుడు ప్రశ్న చెప్పిన దాని ప్రకారం ఏంటంటే రాహుల్ ఇతను రాహుల్ అనమాట రాహుల్ రాహుల్ ర్యాంక్ ఏంటంట రాహుల్ ర్యాంక్ నైన్త్ ఫ్రమ్ ద టాప్ అంటే రాహుల్ ర్యాంక్ మొదటి నుండి ఎంతంట మొదటి నుండి రాహుల్ ర్యాంక్ తొమ్మిదో స్థానం అండ్ థర్టీ ఎయిట్ ఫ్రమ్ ద బాటం దిగువ నుండి దిగువ నుండి అంటే చివరి నుండి చివరి నుండి రాహుల్ ర్యాంక్ చివర నుండి రాహుల్ ర్యాంక్ ఎంత అంటే ఇదేగా రాహుల్ ర్యాంక్ చివర నుండి రాహుల్ ర్యాంక్ ఎంత అంటే థర్టీ ఎయిట్ ముప్పై ఎనిమిది మనకు కావాల్సి ఏమిటంటే మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనేది ప్రశ్న అవునా హామనీ స్టూడెంట్స్ ఆర్ దేరింది క్లాస్ ఇప్పుడు గమనించండి నాకు ఒకే స్థానము ఒకే స్థానము నాకు మొదటి నుండి చివరి నుండి తెలిసింది అప్పుడు నేను ఏం చేయాలని చెప్పాను ఎప్పుడైతే ఒకే స్థానము మొదటి నుండి చివరి నుండి తెలిసిందో అప్పుడు మీరు చేయాల్సి ఏమిటంటే రెండు నెంబర్స్ని యాడ్ చేసి వన్ సపరాక్ట్ చేయాలి అవునా కదా టోటల్ కావాలి అంటే రెండు నెంబర్స్ని యాడ్ చేసి వన్ సపరాక్ట్ చేయాలి మరి రెండు నెంబర్స్ని యాడ్ చేసి వన్ సపరాక్ట్ చేయాలి కాబట్టి థర్టీ ఎయిట్ ప్లస్ నైన్ మైనస్ వన్ అప్పుడు ఎంత వచ్చింది మనకి ఆన్సర్ ఎంత అంటే ఫార్టీ సిక్స్ అవునా కదా చాలా 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 సింపుల్ అనమాట అదే ఫార్టీ సిక్స్ ఆల్రెడీ ఇక్కడ నేను పెట్టేశాను మరి నేను ఇదంతా చేయలేదు కదా అంటే ఎస్ నేను చేయలేదు ఎందుకు చేయలేదు అంటే నాకు ఆల్రెడీ కాన్సెప్ట్ ఐడియా ఉంది ఎవరిని యాడ్ చేయాలి ఎవరిని నాకు తెలుసు నేను వెంటనే ఏం చేశాను ఇక్కడ నాకు నైన్ అని కనిపించింది ఇక్కడ నాకు థర్టీ ఎయిట్ అని కనిపించింది క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం నాకు ఒకే ప్లేస్ అంటే ఒకే స్థానము నాకు పై నుంచి తెలుసు కింద తెలుసు అప్పుడు రెండు నెంబర్స్ని యాడ్ చేస్తా వన్ చేస్తా అప్పుడు వెంటనే చేశాను థర్టీ ఎయిట్ ప్లస్ నైన్ మైనస్ వన్ వెంటనే ఆన్సర్ నేను ఫార్టీ సిక్స్ అని పెట్టేశాను అన్ని నేను నా మైండ్లో చేశాను ఎందుకు మైండ్లో చేశాను అంటే ఏం చేశాను నేను ఎడిషన్ చేసి వాళ్ళు సపరేట్ చేశాను సింపుల్ క్యాలిక్యులేషన్ అది నాకు ప్రశ్న అర్థమైంది ఎవరెవరిని యాడ్ చేయాలి ఎవరిని తీసేయాలి తెలిసింది నాకు అందుకే రెండు నెంబర్స్ని యాడ్ చేశాను ఒకటి తీసాను ఆన్సర్ అయిపోయింది అంతే అంతేగాని మళ్ళీ నేను నీట్గా ఇలా బొమ్మేసి ఇదిగోండి రాహుల్ ఈ రాహుల్ ర్యాంకు పైనుంచి చూస్తే తొమ్మిదో ర్యాంకు అదే ర్యాంక్ రాహుల్ కింద నుంచి చూస్తే ముప్పై ఎనిమిది ఇప్పుడు మొత్తం ఈ క్లాస్లో ఎంతమంది ఉన్నారు అంటే థర్టీ ఎయిట్ ప్లస్ నైన్ మైనస్ వన్ ఇంత అవసరంలా ఎందుకు అవసరం లేదంటే కళ్ళ ముందు ఆన్సర్ కనిపించిపోయింది కాన్సెప్ట్ అర్థమైతే ఆన్సర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెడతాము ఇదంతా చేయాల్సిన అవసరం లేదు ఓకేనా నెక్స్ట్ ప్రశ్న అరుణ్ ర్యాంక్డ్ సెవెంటీన్త్ ఫ్రమ్ ద టాప్ అండ్ థర్టీ సెవెన్ ఫ్రమ్ బాటమ్ ఇన్ ఏ క్లాస్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్ ఒక తరగతిలో అరుణ్ యొక్క ర్యాంక్ మొదటి నుండి పదిహేడు మరియు చివరి నుండి ముప్పై ఏడు అయినా ఆ తరగతిలో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని ప్రశ్న అవునా కదా సింపుల్ చూడండి మొదటి నుండి పదిహేడు చివరి నుండి ముప్పై ఏడు ఎవరు ఎవరు అంటే అరుణ్ ఇప్పుడు నాకు కావాల్సి మొత్తం ఎంతమంది సింపుల్గా రెండు నెంబర్స్ని యాడ్ చేసి నువ్వు ఓటు తీసేయండి తీసే ఛాన్స్ ఎంత యాభై మూడు ఎంత ఈజీ రెండు నెంబర్స్ యాడ్ చేయడం ఒకటి తీసేయడం ఎందుకు ఒకే స్థానము ఒకే స్థానము నాకు మొదటి నుండి చివరి నుండి తెలుసు ఒకే స్థానము మొదటి నుండి చివరి నుండి తెలిసినప్పుడు రెండు అంకెల్ని కూడి ఒకటి తీసివేయాలి అదే కదా నేను మీకు నేర్పించింది మరి రెండు అంకెల్ని కూడి పదిహేడు ప్లస్ ముప్పై ఏడు మైనస్ ఒకటి చేస్తే ఆన్సర్ ఎంత అంటే యాభై మూడు అవునా కదా సింపుల్ పెన్ను పేపర్ అవసరం లేదు మీకు కావాలనుకుంటే నేను మళ్ళీ బొమ్మ వేసి చూపిస్తాను కానీ గుర్తుపెట్టుకోండి మీరు నిజానికి ఇలా ప్రతి ప్రశ్నకి బొమ్మ వేసి టైం వేసి చేయాల్సిన అవసరం లేనే లేదు ఇది ఒక తరగతి ఈ తరగతిలో ఇక్కడ అరుణ్ ఉన్నాడు అరుణ్ 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 ఏమిటంట అరుణ్ ర్యాంక్ సెవెంటీన్ ఫ్రమ్ టాప్ మొదటి నుంచి చూసినప్పుడు మొదటి నుండి చూసినప్పుడు టాప్ పై నుంచి చూసినప్పుడు అరుణ్ ర్యాంక్ ఎంత అంట సెవెన్ నుంచి చూసినప్పుడు సారీ సెవెన్ కాదు సెవెంటీన్ పై నుంచి అరుణ్ ర్యాంక్ ఎంత అంటే సెవెంటీన్ అదే చివరి నుండి చూస్తే చివరి నుండి చూడండి చివరి నుండి చూసినప్పుడు అరుణ్ ర్యాంక్ ఎంత ముప్పై ఏడు ప్రశ్న ఏమిటంటే మొత్తం ఎంతమంది ఉన్నారు ఈ క్లాస్లో అంటున్నారు చూడండి ఒకసారి నాకు ఒకే పొజిషన్ టాప్ నుంచి తెలుసు బాటమ్ నుంచి తెలుసు అవునా కదా నాకు సేమ్ పొజిషన్ టాప్ నుంచి బాటమ్ నుంచి తెలుసు కాబట్టి అప్పుడు ఏం చేయాలి సింపుల్గా రెండు నెంబర్స్ని యాడ్ చేసి నా టోటల్ కావాలంటే ఏం చేయాలి టోటల్ కావాలంటే రెండు నెంబర్స్ని యాడ్ చేయాలి కదా రెండు నెంబర్స్ని యాడ్ చేసి ఒకటి సప్రాక్ట్ చేయాలి అవునా కదా అలా చేస్తే మనకి ఆన్సర్ ఏమొచ్చుద్ది ఫిఫ్టీ త్రీ అవునా కదా థర్టీ సెవెన్ ప్లస్ సెవెంటీన్ మైనస్ వన్ అప్పుడు ఆన్సర్ ఎంత ఫిఫ్టీ త్రీ పెన్ను పేపర్ లేకోకుండానే ఆన్సర్ పెడతాము అంతేగాని ప్రతిదీ పెన్ను పెట్టి చేయాల్సిన అవసరం లేనే లేదు ఎక్కడ పెన్ను పెట్టాలి ఎక్కడ పెన్ను పెట్టకూడదు ఏ క్వశ్చన్ని మనం చూసి పెట్టాలి ఏ క్వశ్చన్ చూడకొని పెట్టాలి ఏ క్వశ్చన్ దగ్గర మనం టైం సేవ్ చేసుకోవాలని సంగతులు తెలిసి మనం ఎగ్జామినేషన్ రాస్తేనే అప్పుడు అది అసలైన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అవుతుంది అంతేగాని అన్ని ప్రశ్నలకి మనం అవసరం ఉన్నా అవసరం లేకపోయినా మొత్తం చేస్తూ ఉంటే టైం వేస్తుంది ఎగ్జామినేషన్లో నెక్స్ట్ ప్రశ్న చూడండి ఏ క్లాస్ ఆఫ్ బాయ్స్ స్టాండ్ ఇన్ ఏ సింగిల్ లైన్ వన్ బాయ్ ఈజ్ నైన్టీన్ ఇన్ ఆర్డర్ ఫ్రమ్ బోత్ ద ఎండ్స్ హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్ తెలియచుతున్నా ఒక తరగతిలోని బాలు అందరూ ఒక వరసలో నిల్చున్నారు ఒక బాలుడు మొదటి నుండి మరియు చివరి నుండి కుడి చివరి నుండి కుడి పంతొమ్మిదో స్థానంలో ఉన్నాడు ఓకే ఓకే మొదటి నుండి చివరి నుండి కూడా పంతొమ్మిదవ స్థానంలో ఉన్నాడు అయినా ఆ తరగతిలో ఎంతమంది బాలు ఉన్నారు చూడండి ఈ బాలుడు ఏంటంట మొదటి నుండి చివరి నుండి రెండు వైపుల నుంచి చూస్తే అతని స్థానం ఎంత అంట పంతొమ్మిది మొత్తం ఎంతమంది ఉన్నారంటే సింపుల్గా ముప్పై ఏడు ఎలా వచ్చింది ముప్పై ఏడు అంటే పంతొమ్మిది ప్లస్ పంతొమ్మిది మైనస్ ఒకటి ఎందుకంటే ఏమని చెప్పిన ప్రశ్న ఆ బాలుడు ఏంటంటే ఏ చివరి నుంచి చూసినా పంతొమ్మిది స్థానమే అంట ఏ చివరి నుంచి చూసినా సరే ఏ చివర నుండి చూసినా పంతొమ్మిది స్థానం అంటే ఎడం నుంచి చూసినా పంతొమ్మిది స్థానమే నుంచి చూసినా పంతొమ్మిది స్థానమే అప్పుడు మొత్తం అక్కడ ఎంతమంది ఉన్నారు ఆ వరుసలో అని అన్నారు అప్పుడు సింపుల్గా మనం ఏం చేయాలి రెండు అంకెల్ని కూడి ఒకటి తీసివేయాలి అంటే నైన్టీన్ ప్లస్ నైన్టీన్ మైనస్ వన్ ఆన్సర్ ఏమిటి అంటే థర్టీ సెవెన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే చూడండి ఒకసారి మళ్ళీ అందరికీ అర్థమవు కాబట్టి నీట్గా రాస్తున్నాను ఆ బాయ్స్ అందరూ ఏం చేస్తారంట ఒక వరుసలో నుంచి ఉన్నారు ఇలాగా ఓకేనా ఆ బాయ్స్ అందరూ వరుసలో నుంచున్నారు ఈ బాయ్స్ అందరూ వరుసలో చూందంట ఒక బాయ్ ఒక ఒక అబ్బాయి స్థానం ఒక అబ్బాయి స్థానం ఏమైందంట రెండు వైపుల నుంచి రెండు వైపుల నుంచి అతని స్థానం ఏమిటి అంటే పంతొమ్మిది అంటే బోత్ బోత్ ఎండ్స్ బోత్ ఎండ్స్ అన్నప్పుడు వైపు నుంచి చూసినా కుడివైపు నుంచి చూసినా ఎటు నుంచి చూసినా అతని స్థానం పంతొమ్మిది అని అంట ఓకేనా ఎడ్ వైపు నుంచి చూసినా నుంచి చూసిన ఎటు నుంచి చూసినా అతని స్థానం పంతొమ్మిది ప్రశ్న ఏమంటుందంటే మొత్తం అసలు ఎంతమంది ఉన్నారు ఆ వరుసలో అంటున్నారు చూడండి ఒకే స్థానము ఎడమ వైపు నుంచి తెలుసు కుడివైపు నుంచి తెలుసు అప్పుడు నన్ను ప్రశ్న టోటల్ కనుక్కోమంటే అప్పుడు ఏం చేయాలి రెండు అంకెల్ని కూడి ఒకటి తీసివేయాలి అవునా కదా మరి తీసివేస్తే అప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది థర్టీ సెవెన్ ముప్పై ఏడు అవునా కదా ముప్పై ఏడు అదే మనం రాసాము ముప్పై ఏడు అని చెప్పని ఓకేనా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పెన్ను పేపర్ అవసరం లేదు నెక్స్ట్ ప్రశ్న చూడండి ఇని రో ఆఫ్ చిల్డ్రన్ నీతా ఈజ్ ఫిఫ్టీన్త్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద రో ఇఫ్ షీ షిఫ్టెడ్ టువర్డ్స్ ద రైట్ ఎండ్ ఆఫ్ ద రో బై ఫోర్ ప్లేసెస్ షీ బికమ్స్ ఎయిత్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ దేర్ ఇన్ ద రో ఇది కూడా మళ్ళీ సింపుల్ క్వశ్చనే కాకపోతే ఇండైరెక్ట్గా ఇచ్చారా అంతె తేడా ఏం లేదు కూడా చూస్తున్నాను కొందరు విద్యార్థులు ఒక వరుసలో నించున్నారు నీత ఎడమ వైపు నుండి పదిహేనవ స్థానంలో ఉంది ఒకవేళ తను నాలుగు స్థానాలు కుడివైపుకు ప్రయాణించిన ప్రయాణించి కుడివైపు నుండి ఎనిమిదో స్థానంలో ఉంటుంది అంటే ఎప్పుడైతే నేత నాలుగు స్థానాలు కుడివైపు జరుగుతుందో అప్పుడు నేత స్థానం ఏమైందంట నాలుగు స్థానాలు జరిగినప్పుడు అప్పుడు ఏమైందంట కుడివైపు నుండి ఎనిమిదో స్థానంలో ఉంటుందంట అయితే ఆ వరుసలో మొత్తం విద్యార్థుల సంఖ్య అని ప్రశ్న అడుగుతున్నారు ఓకేనా సింపుల్ ఇక్కడ కూడా మీరు ప్రశ్నని అర్థం చేసుకోగలిగితే ఆన్సర్ ఈజీగా పెట్టేస్తారు మొదటిగా నేత ఏ స్థానంలో ఉంది పదిహేనో స్థానంలో ఉంది ఏంటి ఎడమ వైపు నుంచి పదిహేనో స్థానం ఎడమవైపు నుంచి పదిహేనో స్థానంలో ఉన్న నీత ఏం చేసిందంట జరిగింది ఏమైంది జరిగింది కుడివైపుకి కుడివైపుకి ఎన్ని స్థానాలు జరిగింది నాలుగు స్థానాలు జరిగింది అప్పుడు ఎడమ ఎడమవైపు నుండి కుడివైపు నాలుగు స్థానాలు జరిగితే పదిహేను ప్లస్ నాలుగు పంతొమ్మిదో స్థానంలోకి వెళ్తుంది నేత ఏది ఎడమవైపు నుండి పంతొమ్మిది ఇప్పుడు అదే ప్రశ్న ఏం చెప్తుంది అలా నాలుగు స్థానాలు జరిగిన తర్వాత నేత స్థానం ఏమైందంట కుడివైపు నుంచి ఎనిమిదో స్థానం అయిందంట అవునా ఎంతమంది ఉన్నారు ఆ వరుసలో అంటే సింపుల్ పంతొమ్మిది ప్లస్ ఎనిమిది మైనస్ ఒకటి అంటే ఆన్సర్ ఎంత ఇరవై ఆరు సింపుల్ అబ్బా నిజంగా ప్రశ్న అర్థమైతే పెన్ను పేపర్ అవసరం లేదు ఇప్పుడు నేను ఇది కూడా ఎందుకు చూపించానంటే ఇప్పుడు నేను డైరెక్ట్గా ఈ ప్రశ్న చదివి పంతొమ్మిది ప్లస్ ఎనిమిది మైనస్ ఒకటి ఇరవై ఆరు అని మళ్ళీ కొంతమందికి సారేంటి పంతొమ్మిది అన్నాడు వాళ్ళు ఈ పంతొమ్మిది ఎలా వచ్చింది అని మళ్ళీ కొంతమంది డౌట్ వచ్చింది అందుకనే నేను ఆ పంతొమ్మిది కూడా జరిగింది కానీ నిజానికి ఈ ఇండైరెక్ట్గా అడిగిన ప్రశ్నని మీరు అర్థం చేసుకోగలిగితే కనుక సింపుల్గా ఈ ప్రశ్న కూడా పెన్ను పేపర్ లేకోకుండా ఆన్సర్ పెట్టే ప్రశ్నే ఓకేనా ఆన్సర్ ఇరవై ఆరు మళ్ళీ కొంతమంది విద్యార్థులకి నేను డైరెక్ట్గా చెప్పడం వల్ల అది ఎలా వచ్చిందో తెలియదు అందుకని ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను జాగ్రత్తగా గమనించండి ఒకసారి ఎవరైతే విద్యార్థులకు అర్థం కాలేదు ఈ ప్రశ్న అందరూ కూడా చాలా జాగ్రత్తగా చూడండి ఒకసారి ఇది ఒక వరుస ఈ వరుసలో ఫస్ట్ ఇగో ఇక్కడ ఇక్కడ నీత ఉంది ఓకేనా నీత ఈ ప్లేస్లో మొదటగా నీత ఉంది నీత యొక్క స్థానము మొదట్లో నీత ఉన్న స్థానము ఎడమవైపు నుంచి ఎన్నో స్థానం ఎడమవైపు నుండి పదిహేనో స్థానం అవునా కదా నీత యొక్క స్థానము ఎడమవైపు నుంచి పదిహేనో స్థానం ఇప్పుడు నీత ఏం చేసింది కుడివైపుకి కుడివైపుకి నాలుగు స్థానాలు జరిగింది అవునా కదా కుడివైపుకి నాలుగు స్థానాలు చూడండి ఇక్కడ నుంచి కుడివైపు నాలుగు స్థానాలు ఒకటి రెండు మూడు నాలుగు అవునా కుడివైపుకి నాలుగు స్థానాలు జరిగింది మరి కుడివైపుకి నాలుగు స్థానాలు జరిగినప్పుడు ఇదే కదా నేత నేత యొక్క కొత్త స్థానం అవునా కదా కుడివైపు నాలుగు స్థానాలు జరిగింది ఎప్పుడైతే నేత కుడివైపుకి నాలుగు స్థానాలు జరిగిందో అంతకుముందు పదిహేనులో ఉంది అవునా ఇప్పుడు నాలుగు స్థానాలు జరిగిన తర్వాత పదిహేను ప్లస్ నాలుగు అప్పుడు నేత ఏమవుద్ది పంతొమ్మిదో స్థానంలో ఉంటుంది ఎడమ వైపు నుండి అవునా కదా ఎందుకంటే మొదటిగా చూస్తే నేత యొక్క స్థానము ఎడమ వైపు నుంచి పదిహేనో స్థానం ఎడమ వైపు నుంచి పదిహేనో స్థానంలో ఉన్న నేత ఏం చేసింది కుడి వైపుకి నాలుగు స్థానాలు జరిగింది నాలుగు స్థానాలు జరిగితే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది అవునా కదా ఇప్పుడు నేత యొక్క స్థానం ఇదే కదా ఈ స్థానం ఇప్పుడు ఏమవుద్ది ఎడమ వైపు నుంచి పంతొమ్మిది స్థానం అవుద్ది ప్రశ్న ఏం చెప్పింది ఎప్పుడైతే నేత నాలుగు స్థానాలు కుడివైపుకు జరుగుద్దో నాలుగు స్థానాలు కుడివైపు జరిగినప్పుడు నేతా స్థానం ఏమైపోయిందంట ఎయిత్ ఫ్రమ్ ద రైట్ నాలుగు స్థానాల కుడివైపు జరిగినప్పుడు ఏమైందంటే నేతా స్థానము నేతా స్థానము కుడివైపు నుండి కుడివైపు నుండి ఎన్నో స్థానము ఎనిమిదో స్థానం ఏది నాలుగు స్థానాలు కుడివైపుకు జరిగిన తర్వాత నాలుగు స్థానాలు కుడివైపు జరిగిన తర్వాత ఇది నేత యొక్క కొత్త ప్లేస్ కొత్త స్థానము ఈ స్థానం ఏమైందంట కుడివైపు నుంచి ఎనిమిదో స్థానం గమనించండి ఇప్పుడు ఈ స్థానము కుడివైపు నుంచి ఎనిమిది ఇదే స్థానము ఎడమవైపు నుండి పంతొమ్మిది అంటే మీరు గమనిస్తే ఒకవేళ జాగ్రత్తగా చూడండి మీరు గమనిస్తే నాకు ఒకే స్థానము ఒకే స్థానము నాకు రెండు వైపు నుంచి తెలిసింది అవునా కదా ఒకటే స్థానము రెండు వైపు నుంచి తెలిసింది ఎడమ వైపు నుంచి పంతొమ్మిది కుడి వైపు నుంచి ఎనిమిది అంటే ఒకే స్థానము రెండు వైపు నుంచి తెలిసింది కాబట్టి ఆ వరుసలో మొత్తం ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అంటే కనుక చేయాలి రెండు నెంబర్స్ని యాడ్ చేసి ఒకటి తీసివేయాలి అవునా మరి యాడ్ చేసి ఒకటి తీసివేస్తే అప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది మనకి ఇరవై ఆరు అదే మనం చెప్పాముంది అక్కడ ఆన్సర్ అవునా కదా సింపుల్ క్వశ్చన్ జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోగలిగితే కనుక ఈ బొమ్మంతా వేయాల్సిన అవసరం లేదు మొదటగా నేత ఇక్కడ ఉంది అప్పుడు పదిహేనో స్థానం నేత నాలుగు స్థానాలు కుడివైపు జరిగింది జరిగిన తర్వాత నేత యొక్క కొత్త స్థానము ఎడమవైపు నుంచి పంతొమ్మిది ప్రశ్న చెప్పిన దాని ప్రకారం కుడివైపు నుంచి నేతాస్థానము ఎనిమిది అంటే ఒకే స్థానం నాకు ఎడమవైపు నుంచి తెలుసు కుడివైపుని తెలుసు అందుకని రెండు అంకెల్ని కూడి ఒకటి తీసివేస్తే నాకు ఆ వరుసలోని మొత్తం వ్యక్తుల సంఖ్య వస్తుంది అని మీరు ఇదంతా చూపించాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పవచ్చు ఓకేనా నెక్స్ట్ ప్రశ్న చూడండి ఇన్ ఎ రో ఆఫ్ బాయ్స్ దీపక్ ఈజ్ సెవెంత్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ మధు ఈజ్ ట్వెల్త్ ఫ్రమ్ ద రైట్ ఇఫ్ దే ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్ దీపక్ బికమ్స్ ట్వంటీ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద రో చూడండి ఒకసారి ఎప్పుడైతే మనకి ప్రశ్నలు ఇంటర్చేంజ్ అని వస్తాయో ఈ ఇంటర్చేంజ్ అనే ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్ అనమాట చాలాసార్లు మీకు ఎగ్జామినేషన్లో వస్తుంటాయి అనమాట ఇంటర్చేంజ్ అంటే తారు మారు అనమాట ఇలాంటివి వస్తుంటే ఇవి చాలా సింపుల్గా చేసేవచ్చు అది సింపుల్గా ఎలా చేయాలని చెప్తాను మీరేం ఏం ఫస్ట్ అయితే క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవండి తెలుగు చూడండి కొందరు బాలురు ఒక వరుసలో నిల్చున్నారు దీపక్ ఎడమవైపు నుండి ఏడవ స్థానంలో మరియు మధు కుడివైపు నుండి పన్నెండవ స్థానంలో ఉన్నారు వారిద్దరూ వారి స్థానాలను తారుమారు చేసుకుంటే దీపక్ ఎడమ వైపు నుండి ఇరవై రెండవ స్థానంలో ఉంటాడు అయినా ఆ వరుసలోని మొత్తం విద్యార్థుల సంఖ్య అంటే మొత్తం ఎంతమంది ఉన్నారని క్వశ్చన్ అనమాట సింపుల్ ఇప్పుడు ఇది అందరికీ అర్థమయ్యే విధంగా నేను చేసి చూపిస్తాను ఆ తర్వాత దీనికి డైరెక్ట్ షార్ట్కట్ కూడా చెప్తాను ఎందుకంటే ఇలాంటి ఇంటర్చేంజ్ క్వశ్చన్స్కి ఒక అద్భుతమైన షార్ట్ కట్ అనమాట ఎస్ ఒక అద్భుతమైన షార్ట్ కట్ ఉంది ఆ అద్భుతమైన షార్ట్కట్ నేను చెప్తాను బట్ ఆ షార్ట్ కట్ చెప్పడానికన్నా ముందల ఫస్ట్ అసలు ఈ ప్రశ్నలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటి అనేది అందరికి అవ్వాలి కాబట్టి అది నేను చాలా జాగ్రత్తగా మీకు అందరికి అర్థమయ్యేలాగా చూపిస్తాను చూడండి ఒకసారి ఇది ఒక వరుస ఇందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకలేమో దీపక్ అవునా ఒకళ్ళు దీపక్ ఇంకోటి ఎవరు మధు దీపక్ ఒకరు మధు ఒకడు ఓకేనా ఇప్పుడు ప్రశ్న చెప్పిన దాని ప్రకారం ఏంటి దీపక్ ఈ సెవెంత్ ఫ్రమ్ లెఫ్ట్ దీపక్ ఏమిటంట ఎడమ వైపు నుండి ఎడమ వైపు నుండి దీపక్ యొక్క స్థానం ఎంత ఏడు ఓకే అలానే మధు ఈజ్ ట్వెల్త్ ఫ్రమ్ రైట్ కుడివైపు నుంచి కుడివైపు నుంచి మధు యొక్క స్థానం ఎంత కుడివైపు నుంచి మధు యొక్క స్థానం ట్వెల్వ్ ఓకేనా ఒక వరుసలో దీపక్ మధు ఇద్దరు ఉన్నారు దీపక్ యొక్క స్థానము ఎడమవైపు నుంచి ఏడో స్థానము మధు యొక్క స్థానము కుడివైపు నుంచి పన్నెండో స్థానము నెక్స్ట్ ఏమిటి ఇఫ్ దే ఇంటర్చేంజ్ ఒకవేళ వాళ్ళు తారుమారు అయితే గమనించిన ఒకసారి తారుమారు అయితే ఏమొద్ది తారుమారు అయితే దీపక్ ప్లేస్లోకి మధు వస్తాడు మధు ప్లేస్లోకి దీపక్ వెళ్తాడు అవునా కదా తారుమారు అందుకని ఇక్కడ తారుమారు అయిన తర్వాత ఎం డాష్ డి డాష్ అని పెట్టాను ఓకేనా తారుమారు అయిన తర్వాత దీపక్ ప్లేస్లోకి మధు వస్తారు మధు ప్లేస్లోకి దీపక్ అంటే తారుమారు అంటే ఒకరికొకరు ప్లేస్లు మార్చుకున్నారు ఇలా మార్చుకున్న తర్వాత తారుమారు అయిన తర్వాత ప్రశ్న ఏం చెప్తుంది తారుమార్ అయిన తర్వాత దీపక్ బికమ్స్ ట్వంటీ సెకండ్ ఫ్రమ్ లెఫ్ట్ ఇంటర్ చేంజ్ అయిపోయిన తర్వాత తారుమార్ అయిన తర్వాత తారుమార్ అయిన తర్వాత దీపక్ ట్వంటీ సెకండ్ ఫ్రమ్ లెఫ్ట్ తారుమార్ అయిన తర్వాత దీపక్ ఇక్కడే ఉన్నాడు కదా దీపక్ ప్లేస్ ఏమవుతుందంట లెఫ్ట్ నుంచి లెఫ్ట్ నుంచి తారుమారు అయిపోయిన తర్వాత దీపక్ పొజిషన్ లెఫ్ట్ నుంచి లెఫ్ట్ నుంచి ఎంత అంట లెఫ్ట్ నుంచి ట్వంటీ సెకండ్ అంట లెఫ్ట్ నుంచి ఓకేనా తారుమారు అయిన తర్వాత తారు మారు అయిన తర్వాత దీపక్ దీపక్ యొక్క స్థానము ఎంత అంటే ఎడమ వైపు నుంచి ఇరవై రెండో స్థానము ఇప్పుడు ప్రశ్న ఏమంటుందంటే మొత్తం ఈ వరుసలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అని ప్రశ్న అడుగుతుంది చాలా సింపుల్ మీరు జాగ్రత్త గమనించిన ఒకసారి మీరు గమనిస్తే కనుక ఈ ప్రశ్నలో దీపక్క మధునా లేకపోతే నేనున్నానా మీరున్నారా ఎన్ని పక్కన పెట్టాను అది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ మీకు తెలియాల్సిన ఏమిటంటే ఒకే స్థానము ఒకే స్థానము రెండు వైపుల నుంచి తెలుస్తుందా లేదా అనే చూడండి ఇక్కడ ఇప్పుడు మీరు గమనిస్తే కనుక ఈ చూడండి ఈ స్థానము ఈ స్థానము ఎడమ వైపు నుండి ఎంత ఇరవై రెండో ఇదే స్థానము కుడివైపు నుంచి ఎంత పన్నెండో స్థానము అంటే మీకు ఒకటే స్థానము ఒకే స్థానము ఒకే స్థానము మీకు ఎడమవైపు నుంచి తెలుసు కుడి వైపు నుంచి తెలుసు అప్పుడు నేను ఏం చెప్పాను మీకు టోటల్ స్ట్రెంత్ కావాలి అంటే అలాంటప్పుడు నేను ఏం చెప్పానంటే రెండు అంకెల్ని కూడి ఒకటి తీసివేయాలని చెప్పాను అవునా కదా అందుకని ఇరవై రెండు ప్లస్ పన్నెండు మైనస్ ఒకటి అవునా అప్పుడు ఈ ప్రశ్నకి జవాబు ఎంత అంటే ముప్పై మూడు అవునా కదా ముప్పై మూడు దీనికి ఆన్సర్ అవుద్ది సింపుల్ కదా మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు ఆ దీపక్ మధు అది ఇదంతా కాదు అక్కడ ప్రశ్న చాలా నీటిగా చెప్పింది అక్కడ దీపక్ ఉన్నాడా మధు ఉందా ప్రియా ఉందా నువ్వు ఉన్నావా నేనున్నా పక్కన పెట్టండి పక్కన పెట్టి మనకు కావాల్సింది ఏమిటి టోటల్ స్ట్రెంగ్త్ వరుసలో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు లేదా మొత్తం ఎంతమంది వ్యక్తులు ఉన్నారు అనేది ప్రశ్న ఎంతమంది వ్యక్తులు ఉన్నా తెలియాలి అంటే ఫస్ట్ నీకు ఒకే స్థానము ఒకే స్థానము రెండు వైపుని తెలిసి ఉండాలి అందుకే నువ్వు గమనిస్తే ఏమైందంటే మనకి ఈ స్థానము ఈ స్థానము మనకి ఎడమవైపు నుంచి ఇరవై రెండు అదే స్థానము కుడివైపు నుండి పన్నెండు అని తెలిసింది ఒకే స్థానము ఎడమవైపు నుండి కుడివైపు నుండి తెలిసింది కాబట్టి సింపుల్గా రెండు అంకెల్ని కూడి ఒకటి తీసివేస్తాము రెండు అంకెల్ని కూడి ఒకటి తీసివేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఆన్సర్ ఏమిటి అంటే ముప్పై మూడు ఆన్సర్ ముప్పై మూడు ఓకేనా అలా ఇలాంటి ప్రశ్నల్ని సింపుల్గా చేసేవచ్చు మళ్ళీ మీకు డౌట్ వచ్చింది సార్ మరి ఇదంతా ఎగ్జామినేషన్లో మనం వల్ల అవుద్దా ఈ బొమ్మ అంతా ఇదంతా సినిమా అంతా చేయడం గురుద్దా అంటే నిజానికి ఎగ్జామినేషన్లో ఇదంతా చేయాల్సిన అవసరం లేదు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గమనించండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్చేంజ్ ఇంటర్చేంజ్ అర్థమైందా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్చేంజ్ అంటే తారుమారు తారుమారుకు సంబంధించి ప్రశ్న వచ్చి తారు మార్కు సంబంధించి ప్రశ్న వచ్చి ఒకవేళ ప్రశ్న కనుక తారు మార్కు సంబంధించి ప్రశ్న వచ్చి ఒకవేళ ప్రశ్న కనుక టోటల్ నెంబర్ టోటల్ నెంబర్ అంటే ఆ వరుసలో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు టోటల్ నెంబర్ ఒకవేళ మనకు గనక ప్రశ్న ఇంటర్చేంజ్ అని వచ్చి మొత్తం టోటల్ ఎంతమంది అని ప్రశ్న అడిగితే కనుక అప్పుడు సింపుల్గా మీరు చేయాల్సింది ఏమిటంటే సింపుల్గా మీరు చేయాల్సింది ఏమిటి అంటే లాస్ట్ లాస్ట్ ఎవరి పేరైతే వస్తుందో అంటే లాస్ట్లో అది ప్రియ రావచ్చు దీపక్ రావచ్చు ఎవరైనా రావచ్చు లాస్ట్లో ఎవరి పేరు వస్తుందో చూడండి ఒకసారి లాస్ట్లో ఎవరి పేరు వస్తుందో చూడండి లాస్ట్లో ఇక్కడ మీరు చూస్తే కనుక ఏమొచ్చింది దీపక్ అని వచ్చింది దీపక్ అవునా దీపక్ అని వచ్చింది కాబట్టి లాస్ట్లో ఎవరైతే వచ్చారో వాళ్ళ నెంబర్ తీసుకోండి లాస్ట్లో ఎవరైతే వచ్చారో వాళ్ళ నెంబర్ తీసుకోండి లాస్ట్లో ఎవరైతే వచ్చారో వాళ్ళ నెంబర్ తీసుకుని మీరు చేయాల్సి ఏమిటంటే ఎవరు నేమ్ అయితే రిపీట్ అవ్వలేదో ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏమైంది దీపక్ 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 రెండుసార్లు వచ్చాడు అవునా కదా దీపక్ రెండుసార్లు వచ్చాడు దీపక్ రెండుసార్లు వచ్చాడు కాబట్టి లాస్ట్లో వచ్చింది దీపక్ ఇప్పుడు దీపక్ లాస్ట్లో వచ్చాడు కాబట్టి దీపక్ యొక్క నెంబర్ అలానే రిపీట్ అవ్కోకుండా ఎవరైతే ఖాళీగా ఉంటారో రిపీట్ అవ్కోకుండా ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళ నెంబర్ ఆ రెండు నెంబర్స్ని యాడ్ చేసి వన్స్ ఆ ప్రయత్నం చాలు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు అర్థమైందా ఎవరు నేమ్ రెండు సార్లు రిపీట్ అయిందో ఎవరి నేమ్ రిపీట్ అయింది రెండు సార్లు దీపక్ ఆబ్వియస్లీ దీపక్ లాస్ట్లో ఉన్నాడు లాస్ట్లో దీపక్ ఉన్నాడు కాబట్టి ఆ లాస్ట్లో ఉన్న నెంబరు రెండుసార్లు రిపీట్ అవ్వకోకోకుండా ఉన్న పేరు ఏదైతే ఉందో అది ఆ రెండింటిని కలపాలి ఒకటి సార్ చేయాలి చేసేయాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి ఇప్పుడు ఒకసారి మీరు చూస్తే కనుక రెండు సార్లు దీపక్ వచ్చాడు అవునా ఆ లాస్ట్లో ఉంది దీపక్ కాబట్టి దీపక్ ఎంత అంటే ఇరవై రెండు రెండు సార్లు రాని నేమ్ ఏంటి ఇక్కడ మధు మధు ఎంత పన్నెండు అవునా అంటే ఈ ఇరవై రెండు ఈ పన్నెండు రెండు కూడేసేసి వన్ సప్రాక్ట్ చేయాలి చూడండి అప్పుడు ఈ రెండు యాడ్ చేసి వన్ అప్రాక్ట్ చేసే ట్వంటీ టూ ప్లస్ ట్వెల్వ్ మైనస్ వన్ అప్పుడు ఆన్సర్ ఎంత అంటే థర్టీ త్రీ అంతే సింపుల్ రెండు సార్లు ఎవరు నేమ్ వచ్చిందో చూడండి ప్రశ్నలో మీరు చూస్తే కనుక రెండు సార్లు దీపక్ పేరు వచ్చింది దీపక్ అలానే నెక్స్ట్ దీపక్ రెండుసార్లు దీపక్ పేరు వచ్చింది దీపక్ రెండుసార్లు వచ్చింది లాస్ట్లో మీకున్న నెంబర్ ఏంటి లాస్ట్లో మీకున్న నెంబర్ ఇరవై రెండు అవునా కదా లాస్ట్లో మనకున్న నెంబర్ ఇరవై రెండు మరి ఈ ఇరవై రెండుని రెండుసార్లు రాని పేరు రెండుసార్లు దీపక్ వచ్చాడు అంటే ఒకసారి వచ్చింది కదా ఒక పేరు రెండు సార్లు రాని పేరు అంటే ఒకసారి వచ్చిన పేరు ఒకసారి వచ్చిన పేరేంటి ఒకసారి వచ్చిన పేరు ఏంటంటే మధు మధు నెంబర్ ఎంత ఉంటుంది మధు నెంబర్ పన్నెండు ఇక మధు నెంబర్ పన్నెండు లాస్ట్లో వచ్చిన నెంబర్ ఇరవై రెండు ఈ రెండు నెంబర్స్ని ఏం చేయాలి ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేసి వన్ సరేట్ చేయాలి రెండు నెంబర్స్ని యాడ్ చేసి వన్ సపరేట్ చేసి ఆన్సర్ ఎంత తర్థ ఇలాంటి ప్రశ్నలు ఎగ్జామినేషన్లు వస్తుంటాయి వచ్చినప్పుడు మీరు సింపుల్గా లేపు అతలు పడాలి ఏం చేయాలంటే ఇంటర్చేంజ్ అని ప్రశ్న ఇచ్చి ఒకవేళ మిమ్మల్ని కనుక టోటల్ స్ట్రెంగ్త్ ఆ వరుసలో మొత్తం వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అంటే కనుక అప్పుడు వెంటనే చేయాల్సింది లాస్ట్లో ఎవరి నేమ్ వచ్చిందో చూసుకో సార్లు వచ్చిన పేరు సార్లు వచ్చిన పేరు లాస్ట్లో ఉంటుంది వాళ్ళెవరో చూసుకుని వాళ్ళ నెంబర్ పక్కన పెట్టు రెండుసార్లు రాని నేమ్ ఉందో అక్కడ వాళ్ళ నెంబర్కి వెళ్ళు ఆ రెండు నెంబర్స్ని యాడ్ చేయి ఓటి తీసిపోయి అంతే ఇంకేం అవసరం లేదు ఇప్పుడు దానికి సంబంధించి నేను ఇంకో ప్రశ్న చెప్తాను మీకు అప్పుడు ఈజీగా అర్థమైపోద్ది ఎంత ఈజీగానే అంత ఈజీగా ఆన్సర్ పెట్టవచ్చు అన్న సంగతి చూడండి ఒకసారి జార్జ్ ఈస్ ఫిఫ్త్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ పీటర్ ఈస్ ట్వెల్త్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఇన్ రో ఆఫ్ చిల్డ్రన్ ఇఫ్ దే ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్ జార్జ్ బికమ్స్ టెన్త్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ దేర్ ఇన్ ద రో తెలుగు చెబుతాను ఒక వరుసలో జార్జ్ ఎడమ వైపు నుండి ఐదో స్థానంలో మరియు పీటర్ కుడివైపు నుండి పన్నెండో స్థానంలో ఉన్నారు వారిద్దరూ వారి స్థానాలకు తారుమారు చేసుకుంటే జార్జ్ ఎడమ వైపు నుండి పదో స్థానంలో ఉంటాడు ఆ వరుసలో మొత్తం బాలుడ సంఖ్య ఎంత చూడండి మీకు లాస్ట్లో వచ్చిన నెంబర్ ఎంత లాస్ట్లో వచ్చిన నెంబర్ పది ఈ పదో నెంబర్ ఎవరిది జార్జ్ అంటే దాని మీనింగ్ జార్జ్ పేరు రెండుసార్లు వచ్చింది మరి జార్జ్ పేరు రెండుసార్లు వచ్చింది కాబట్టి మనకు కావాల్సింది ఏంటి రెండుసార్లు రాని పేరు రెండుసార్లు రాని పేరు ఎవరు రెండుసార్లు రాని పేరు ఎవరు అంటే పీటర్ అవునా పీటర్ యొక్క నెంబర్ ఎంత పన్నెండు అంటే ఈ రెండు నెంబర్స్ని కూడి వన్ సపరేట్ చేసేయాలి ట్వెల్వ్ ప్లస్ టెన్ మైనస్ వన్ ఆన్సర్ ఎంత ట్వంటీ వన్ అంతే సింపుల్ టోటల్ కావాలి అంటే ట్వెల్వ్ ప్లస్ టెన్ మైనస్ వన్ అంతే ఆన్సర్ ఎంత అండి ట్వంటీ వన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మళ్ళీ ఇదంతా ఈ బొమ్మ అంతా వేసి ఇదిగో ఇది జార్జ్ ఇది పేటరో జార్జు పేటర్ ఇదంతా చేస్తే ఈ ఎగ్జామ్ అయిపోద్ది అంత అవసరం లేదు సింపుల్గా మీరు చేయాల్సింది లాస్ట్లో ఉన్న నెంబర్ మనకి ఇంపార్టెంటు లాస్ట్లో ఉన్న నెంబరు అది ఎవరిది లాస్ట్లో ఇక్కడ ఎంత ఉంది పదు ఉంది ఈ పదో నెంబర్ ఎవరిది పదో నెంబర్ ఎవరు అంటే జార్జ్ అంటే దాని మీనింగ్ జార్జ్ రెండు సార్లు వచ్చాడు జార్జ్ రెండు సార్లు వచ్చాడు కాబట్టి రెండు సార్లు రాని నేమ్ ఏంటో చూడండి రెండు సార్లు రాని పేరు పీటర్ అప్పుడు వెంటనే పీటర్ దగ్గరికి వెళ్ళండి పీటర్ నెంబర్ ఎంత ఉంది పీటర్ నెంబర్ పన్నెండు అప్పుడు ఈ లాస్ట్లో వచ్చిన నెంబరు పీటర్ నెంబరు రెండు నెంబర్స్ని యాడ్ చేయండి ఒకటి తీసేయండి రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే ట్వెల్వ్ ప్లస్ టెన్ ట్వంటీ టూ ట్వంటీ టూ మైనస్ వన్ ఎంత అంటే ట్వంటీ వన్ సింపుల్ ఇక్కడ కూడా జరిగిందే ఇక మీరు చూస్తే కనుక లాస్ట్లో వచ్చిన నెంబర్ ఇరవై రెండు లాస్ట్లో వచ్చిన నెంబర్ ఇరవై రెండు ఇరవై రెండు నెంబర్ ఎవరిది దీపక్ అంటే దాని ఏంటంటే దీపక్ రెండు సార్లు వచ్చాడు లాస్ట్లో ఎవరు నేమ్ వచ్చిందో వాళ్ళు రెండు సార్లు వస్తారు లాస్ట్లో ఉన్న నెంబర్ ఇరవై రెండు ఈ రెండు రెండు నెంబర్ దీపక్ కాబట్టి దీపక్ రెండు సార్లు వచ్చాడు మరి దీపక్ రెండు సార్లు వచ్చాడు కాబట్టి రెండు సార్లు రాని పేరు ఎవరో మధు మధు నెంబర్ ఎంత పన్నెండు అందుకే ఈ రెండు నెంబర్స్ యాడ్ చేసి వన్స్రాక్ చేసి ఈ రెండు నెంబర్స్ యాడ్ చేస్తే ఇరవై రెండు ప్లస్ పన్నెండు ఎంత ముప్పై నాలుగు ముప్పై నాలుగు నుంచి చేస్తే ఎంత ముప్పై మూడు అలా ఆన్సర్ ఎంత వచ్చిందండి ముప్పై మూడు ఓకేనా అలా ఈ ఇంటర్చేంజ్ ఎప్పుడైతే ప్రశ్నలు మనకి ఇంటర్చేంజ్ తారుమారు చేస్తున్నాము అని చెప్పి మొత్తం అక్కడ ఎంతమంది ఉన్నారు మొత్తం మొత్తం ఎంతమంది ఉన్నారు అని అడిగితే కనుక అప్పుడు సింపుల్గా మీరు నేను చెప్పింది ఫాలో అయిపోండి తారు మారు చేసిన తర్వాత మొత్తం ఎంతమంది వ్యక్తులు ఉంటున్నారు ఆ వరుసలో అని ప్రశ్న అడిగితే కనుక సింపుల్గా మీరు చేయాల్సింది ఆఖరగా ఎవరు వస్తున్నారో చూడండి వాళ్ళ నెంబర్ తీసుకోండి ఆఖరగా వచ్చిన పేరు రెండుసార్లు వచ్చినట్టు అందుకని రెండుసార్లు రాని పేరేంటో చూడండి వాళ్ళ నెంబర్ కూడా తీసుకోండి ఆఖరగా వచ్చిన నెంబరు రెండుసార్లు రాని వాళ్ళ నెంబరు రెండు నెంబర్స్ని కూడండి ఒకటి తీసివేయండి తీసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అంతే మళ్ళీ బొమ్మ వేసి అంతా చేసి టైం వేస్ట్ చేసుకుంటా అంటే మీ ఇష్టం మీరు కావాలంటే బొమ్మ వేసి అని చేసుకోవచ్చు కానీ బొమ్మ లేకోకుండా ఈజీగా ఆన్సర్ ఎలా పెట్టాలి నేను నేర్పించాను మీ ఇష్టం ఇంకా ఓకేనా ఇఫ్ యూ అ సీరియస్ ఆస్ప్రింట్ అండ్ ఇఫ్ యర్ లుకింగ్ ఫర్ రైట్ ప్లాట్ఫామ్ టు అచీవ్ యువర్ డ్రీమ్ జాబ్ ఇమీడియట్లీ డౌన్లోడ్ చందల్లోస్ యాప్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ బిలో నెంబర్స్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్